రిఫార్మ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ అధ్యక్షుడు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, సమస్యలపై పోరాడే వారిని నిర్బంధించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని ధర్మారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజు తొందరలోనే ఉందని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసి బీఎస్లో కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు కోసం పెట్టారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నందుకు ఈ గొంతులు వేసినాయని చెప్పి వాళ్ళు అక్రమంగా తీసుకుపోతే అందరూ భయపడతారని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తూ ఉన్నట్టుంది. ఏది ఏమైనా కూడా ఇలా బీఆర్ఎస్ ఉండే నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరికి భయపడే తత్వం లేదు. అటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా మేము ఉద్యమం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం నుంచి వచ్చిన కార్యకర్తలు మేము. ఏది ఏమైనా కూడా మమ్మల్ని ఎంత భయపడించినా కూడా మేము ఇంకా మందికి మంది ఏ విధంగా కింద కొడితే ఎంత పైకి లేసారు అదేవిధంగా మేము కూడా పైకి లేసే విధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా కూడా అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు మా ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేసి బీఎస్లో కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు కోసం పెట్టారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నందుకు ఈ గొంతులు వేసినాయని చెప్పి వాళ్ళు అక్రమంగా తీసుకుపోతే అందరూ భయపడతారని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తూ ఉన్నట్టుంది. ఏది ఏమైనా కూడా ఇలా